డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో హోంమినిస్టర్ అనిత భేటీ అయ్యారు. లా అండ్ ఆర్డర్, గంజాయి నిర్మూలనపై చర్చిస్తున్నారు. రాష్ట్రంలో తాజా పరిస్థితులపై ఇద్దరి మధ్య చర్చ జరిగింది. పవన్ కళ్యాణ్ క్యాంపు ఆఫీసులో ఈ చర్చ నిర్వహించారు. రైట్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో హోమ్ మినిస్టర్ అనిత భేటీ అయ్యారు. లా అండ్ ఆర్డర్, గంజాయి నిర్మూలనపై చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. రాష్ట్రంలో తాజా పరిస్థితులపై వీరిద్దరు మధ్య చర్చ జరిగింది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రాజేష్ సిద్ధంగా ఉన్నారు. రాజేష్, చెప్పండి, ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాగే హోమ్ మినిస్టర్ అనిత ఇరువురు భేటీలో ఉన్నట్లుగా తెలుస్తోంది. వీరిరువురు మధ్య ఎటువంటి అంశాలు చర్చకొచ్చే అవకాశం ఉంది? పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఛార్జీ తీసుకున్న తర్వాత ఆయన శాఖతోనే కాకుండా మిగిలిన అన్ని శాఖల మీద కూడా ఆయన పూర్తిగా రివ్యూ చేస్తున్నారు. అటు హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి, అలాగే వాటర్ డిపార్ట్మెంట్కి సంబంధించి అన్ని శాఖల మీద పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ రివ్యూ చేస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రస్తుత పరిస్థితుల మీద అధికారులతో అడిగి సమీక్షలు నిర్వహించి పూర్తిగా దాని మీద ఒక అవగాహనకు వచ్చి దాని ప్రజా సమస్యల మీద ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టారని చెప్పుకోవచ్చు. దాదాపు రోజుకు 10 నుంచి 12 గంటల వరకు కూడా కేవలం అధికారులతో సమీక్ష చేస్తూ కూడా పూర్తి స్థాయిలో ఇబ్బందులు లేకుండా ప్రజా సమస్యల పరిష్కారం కోసం పవన్ కళ్యాణ్ తనకంటూ ఒక మార్కును వేసుకుంటూ వస్తున్నారు. అయితే ఇవాళ తాజాగా పవన్ కళ్యాణ్కి సంబంధించి కూడా కేబినెట్ మీటింగ్ అనంతరం కూడా ఆయన క్యాంప్ ఆఫీస్కి వచ్చారు. క్యాంప్ ఆఫీస్కి వచ్చిన తర్వాత అనేక మంది నాయకులు, అధికారులు కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని కలుస్తూ వస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే మా గుంటూరు మాజీ ఎంపీ గల్లా జయదేవ్ కూడా ఆయనతో మర్యాదకంగా కలిశారు. దానికి ముందు సినీ పెద్దలు కూడా పవన్ కళ్యాణ్ని కలవడం జరిగింది. అయితే కొద్దిసేపటి క్రితమే హోమ్ మినిస్టర్ అనిత కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో కూడా భేటీ అవ్వడం జరిగింది. ప్రధానంగా పవన్ కళ్యాణ్ మొదటి నుంచి చెప్తున్న విధంగా కూడా లా అండ్ ఆర్డర్ అనేది రాష్ట్రంలో కరెక్ట్గా ఉండాలి. కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత లా అండ్ ఆర్డర్ విషయంలో ఎలాంటి ఇది తప్పులు జరగకుండా చూసుకుంటామంటూ కూడా గతంలోనే పవన్ కళ్యాణ్ చెప్తూ వస్తున్నారు. ఆ నేపథ్యంలోనే కొద్దిసేపటి క్రితం హోమ్ మినిస్టర్తో కూడా పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. జస్ట్ ఒక 5 మినిట్స్ బ్యాకే హోమ్ మినిస్టర్ కూడా పవన్ కళ్యాణ్తో భేటీ అనంతరం కూడా బయటికి మళ్ళీ తన క్యాంప్ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. పూర్తిగా రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు కావచ్చు, అటు ప్రధానంగా పవన్ కళ్యాణ్ మొదటి నుంచి చెప్తూ వస్తున్నారు. అటు గంజాయి అనేది గత ప్రభుత్వంలో వాడకం ఎక్కువైపోయింది. యువత అనేది పెద్ద ఎత్తున ఈ గంజాయికి బానిస అవుతున్నారు. దాని మీద పూర్తిగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రత్యేక దృష్టి పెడతామంటూ కూడా పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. ఇంకా అలాగే రీసెంట్గా కూడా పవన్ కళ్యాణ్కి సంబంధించి కూడా ఒక పార్టీ ఆఫీస్లో కూడా ఆయన ప్రజా సమస్యలు స్వయంగా అడిగి తెలుసుకున్నారు. తన కూతురు మిస్సింగ్ అయిందంటూ కూడా భీమవరం చెందిన ఒక మహిళ ఆ చెప్పిన నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా స్వయంగా సీఐకి ఫోన్ చేసి ఆ కేసుకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే గత ప్రభుత్వంలో కూడా అనేక మంది ఆడపిల్లలు మిస్ అయ్యారంటూ కూడా డిప్యూటీ సీఎం చెప్పిన పని నేపథ్యంలో పూర్తిగా వీటన్నిటికీ అంశాలకు సంబంధించి పవన్ కళ్యాణ్తో హోమ్ మినిస్టర్ మాట్లాడినట్టుగా తెలుస్తుంది. పూర్తిగా రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, అలాగే ల్యాండ్ ఆర్డర్ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా ఇప్పటికే హోమ్ మినిస్టర్ కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. సో ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో ఉన్న ప్రస్తుత పరిస్థితుల మీద ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్తో మాట్లాడినట్టుగా తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ కూడా ల్యాండ్ ఆర్డర్ విషయంలో ఎలాంటి ఇది ఎలాగా కూడా వెనక్కి తగ్గకుండా పూర్తిగా కఠిన చర్యలు తీసుకొని ప్రధానంగా
ఆడపిల్లల భవిష్యత్తుకు సంబంధించి అలాగే యువతకు సంబంధించి ప్రధానంగా పవన్ కళ్యాణ్ ఫోకస్ చేసిన నేపథ్యంలో ఈ ఇద్దరికి సంబంధించి కూడా గంజాయి దాని మీద నిర్మూలన మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఇప్పటికే దానికి సంబంధించి కూడా మరొక మంత్రి అయిన నాదెండ్ల మనోహర్ గారు గతంలో దాని మీద రివ్యూ కూడా చేయడం జరిగింది. ఇక పూర్తిగా కూడా కొన్ని ఏరియాలో ఏదైతే వైజాగ్ లాంటి కొన్ని ఏరియాలు అలాగే కొంత గంజాయి వాడకం కొన్ని ఏరియాలో ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఆ గంజాయి నిర్మూలన దిశగా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉండాలి, డ్రగ్స్కి యువత బానిస కాకూడదంటూ కూడా పవన్ కళ్యాణ్ దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది. ఇంకా అలాగే ల్యాండ్ ఆర్డర్ విషయంలో కూడా పూర్తిగా పోలీసులకి స్వేచ్ఛ ఇచ్చి ల్యాండ్ ఆర్డర్ విషయంలో ఎక్కడ మిస్టేక్ జరగకుండా కూడా ఉండే విధంగా కూడా పవన్ కళ్యాణ్ అలాగే హోమ్ మినిస్టర్ మధ్య కూడా చర్చలు జరిగినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా దాదాపు అరగంట పాటు ఇద్దరు సంబంధించి హోమ్ మినిస్టర్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఇద్దరు మాట్లాడుకున్నట్టుగా తెలుస్తుంది. దాంతోపాటు మర్యాద పూర్వకంగా కలిసి ఆయనకి ఫస్ట్ టైం ఆమె వచ్చి క్యాంపస్కి వచ్చి మాట్లాడారు, అలాగే విష్ చేసిన అనంతరం కూడా డిప్యూటీ సీఎం సూచన మేరకు కూడా రాష్ట్రంలో ఉన్న ల్యాండ్ ఆర్డర్ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, అలాగే హోమ్ మినిస్టర్ కూడా ఎలాంటి చర్యలు తీసుకున్నారు వీటి మీద కూడా వివరించినట్టు తెలుస్తుంది. రాబోయే రోజుల్లో పూర్తిగా పవన్ కళ్యాణ్ సూచన మేరకు ల్యాండ్ ఆర్డర్ కరెక్ట్గా ఉండి కఠిన చర్యలు తప్పులు చేస్తే కఠిన చర్యలు తీసుకునే విధంగా కూడా రాష్ట్రంలో పరిస్థితులు ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా ఇవాళ డిప్యూటీ సీఎం ఉదయం నుంచి కూడా చాలా బిజీ ఉన్నారని చెప్పుకోవచ్చు. క్యాబినెట్ మీటింగ్ అనంతరం కూడా ఆయన అనేక మంది నాయకులు కలుస్తున్నారు. ఇప్పటికే రాజ్యసభ ఎంపీ కనక మేడల కూడా పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కూడా లోపలున్నారు, అటు అధికారులతో సమీక్షలు చేస్తూ అలాగే ప్రభుత్వంలో ఉన్న పెద్దలతో కూడా పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ అనేది రివ్యూలు చేస్తున్నారు. ప్రధానంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సినీ పెద్దలతో కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఇంకా క్యాబినెట్కి సంబంధించి సుదీర్ఘంగా చర్చ జరిగింది. ఉదయం ఆ క్యాబినెట్లో కూడా పాల్గొని అనంతరం కూడా క్యాంప్ ఆఫీస్కి వచ్చి అనేక మంది పెద్దలతో కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు, అధికారులతో కూడా సమీక్షలు చేస్తున్నారు. పూర్తిగా అయితే డిప్యూటీ సీఎంగా ఛార్జ్ తీసుకున్న తర్వాత పూర్తి స్థాయిలో ప్రజా సమస్యల మీదే పవన్ కళ్యాణ్ ఫోకస్ చేశారు. దాదాపు తనకున్న పరిధిలో మొత్తం అన్ని శాఖల మీద కూడా గత ప్రభుత్వంలో జరిగిన దుర్వినియోగం కావచ్చు, ప్రభుత్వంలో జరిగిన పనుల మీద పూర్తిగా కూడా రివ్యూ చేస్తున్నారు. ఏదన్నా తప్పు జరిగితే కూడా వాటి మీద వెంటనే నివేదికగా కూడా కోరుతూ ఉన్న పరిస్థితి అయితే వస్తుంది. పూర్తిగా గ్రామీణాభివృద్ధికి సంబంధించి పంచాయతీకి సంబంధించి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అలాగే గిరిజన ప్రాంతాల్లో పంచాయతీ భవనాలు కావచ్చు, అలాగే ఉపాధి హామీ పథకాన్ని ఇటు ఉద్యావరణ శాఖకు అనుసంధానం చేయడం, ఇలాంటి అనేక చారిత్రాత్మక నిర్ణయాలు అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీసుకుంటున్నారు. పూర్తిగా తనకంటూ ఇచ్చిన ఏదైతే కూటమికి ప్రజలు అధికారం ఇచ్చిన నేపథ్యంలో ఆ అధికారాన్ని అలాగే ఆ డిప్యూటీ సీఎం పదవికి కూడా పూర్తిగా న్యాయం చేస్తూ ప్రజలకి అండగా ఉండేందుకు ప్రజా సమస్యల మీద ఎప్పటికప్పుడు పోరాటం చేసేందుకు అటు అధికారులతో పూర్తి స్థాయిలో సమీక్షలు జరుపుతూనే ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులకు సూచనలు చేస్తున్నారు. ఇంకా దాంతోపాటు స్వయంగా ఆయనే ప్రజా సమస్యలు విని తెలుసుకున్నారు. ప్రస్తుతం సీఎం క్యాంప్ ఆఫీస్ మాజీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్యాంప్ ఆఫీస్ దగ్గర ఉన్నాం. పవన్ కళ్యాణ్ క్యాంప్ ఆఫీస్ ఇప్పుడు దాదాపు 6 గంటల నుంచి కూడా క్యాబినెట్ అయిపోయిన తర్వాత 6 గంటల నుంచి కూడా పూర్తి స్థాయిలో విశ్రాంతి కూడా లేకుండా అధికారులతో అలాగే ముఖ్య నాయకులు పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత విష్ చేయడానికి కూడా కొంతమంది ముఖ్య నాయకులు వస్తున్నారు. సో వాళ్ళని కూడా కలుస్తూ పూర్తి స్థాయిలో రివ్యూ అయితే పవన్ కళ్యాణ్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఏదైతే అటు ప్రభుత్వంలో భాగస్వామ్యం అయిన నేపథ్యంలో పూర్తిగా యువత మీద ప్రధానంగా దృష్టి పెట్టారు. యువతకు సంబంధించి అలాగే మహిళలకు సంబంధించి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అటు ల్యాండ్ ఆర్డర్ కరెక్ట్గా ఉండే విధంగా అలాగే యువతకు ఉపాధి కల్పించే విధంగా కూడా వీళ్ళ క్యాబినెట్ కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. పూర్తిగా డిప్యూటీ సీఎం అయితే తనకున్న అధికారాల మేరకు పూర్తి స్థాయిలో ప్రజల కోసం పనిచేయడానికి అయితే పనిచేస్తున్నారని చెప్పుకోవచ్చు. మనం ప్రస్తుతం కూడా చూసుకోవచ్చు సీఎం క్యాంప్ ఆఫీస్ డిప్యూటీ సీఎం క్యాంప్ ఆఫీస్ దగ్గర నుంచి మరి కొద్దిసేపట్లో కూడా పార్టీ ఆఫీస్కి బయలుదేరే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా అధికారులు పూర్తి సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేశారు. పూర్తిగా కూడా ఆయన నిరంతరం కూడా డిప్యూటీ సీఎంగా ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి కూడా పూర్తి స్థాయిలో దాదాపు 12 గంటల పాటు కష్టపడుతూ వస్తున్నారు. అలాగే స్వయంగా ప్రజా సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. వెంటనే అధికారులు కూడా వెంటనే కాల్ చేసి మాట్లాడడం, ఇవన్నీ పరిణామాలు కూడా గతంలో ఇలాంటి పాలన కావచ్చు ఇలాంటివి జరిగి ఉంటే ఇంత ప్రజా సమస్యలు అనేది ఈ స్థాయిలో ఉండేది కాదు. పవన్ కళ్యాణ్ పూర్తిగా రాజకీయంగా కూడా గెలవడంతో పాటు ప్రభుత్వంలో భాగస్వామ్యం అయిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో ప్రజా సమస్యల మీకోసం అయితే
పోరాటం చేస్తూ వస్తున్నారు. పూర్తిగా ఎక్కడికప్పుడు ప్రజలు అందుబాటులో ఉంటూ కూడా ప్రజా సమస్యలు పరిష్కారం కోసం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే తమ వంతు కృషి చేస్తున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు, పూర్తిగా కూడా కొంతమంది పవన్ కళ్యాణ్కి తమ వినతి సమస్యలు చెప్పుకోవడానికి కూడా వచ్చారు. పూర్తిగా ప్రజల కోసం అటు పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటానని కూడా చెప్పిన నేపథ్యంలో పూర్తిగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజా సమస్యల పరిష్కారం కోసం అధికారులతో రివ్యూ చేస్తూ అధికారులతో మాట్లాడుతూ ఎప్పటికప్పుడు నివేదికలకు తెప్పించుకుంటున్నారు పవన్ కళ్యాణ్. అలాగే గతంలో జరిగిన ఏదైతే కొంత నిధులు మళ్లింపుకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఆయన నివేదిక కోరి ఎందుకు నిధులు మళ్లించారు ఏంటి అనేది కూడా ఎప్పటికప్పుడు నివేదిక తెప్పించుకుంటున్నారు. పూర్తి స్థాయిలో విజయవాడ క్యాంప్ ఆఫీస్ దగ్గర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో కలిసేందుకు సమస్యలు పరిష్కరించేందుకు కూడా ప్రజలు పెద్ద ఎత్తున వస్తున్న పరిస్థితులు అయితే మనం ప్రస్తుతం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. పవన్ కళ్యాణ్ని కలిస్తే పూర్తిగా సమస్యలు పరిష్కారం అవుతాయి అంటూ కూడా ఇప్పటికే అటు ప్రజలు కూడా పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ దగ్గరికి వస్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఎప్పటికప్పుడు తనకున్న అధికారం మేరకు కూడా సమస్యలు వినడంతో పాటు పూర్తిగా కూడా అందుబాటులో ఉంటూ అధికారులతో రివ్యూలు చేస్తూ పూర్తిగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. మరి కొద్దిసేపట్లోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా క్యాంప్ ఆఫీస్ దగ్గర నుంచి బయలుదేరి వెళ్తారు. బయలుదేరి మళ్ళీ పార్టీ ఆఫీస్కి వెళ్తారు. ఇటు ఉదయం నుంచి కూడా అవుతుంది. ఇటు క్యాబినెట్తో మీటింగ్తో పాటు పూర్తిగా తమకు ఉన్న అధికారాలతో ప్రజాసేవ ఏదైతే ప్రజలు తమ యొక్క ఇచ్చిన అధికారాన్ని ప్రజల కోసం సద్వినియోగం చేసుకునే విధంగా కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే పనిచేస్తూ వస్తున్నారని చెప్పుకోవచ్చు. రోజు దాదాపు 10 నుంచి 12 గంటల పాటు కేవలం ప్రజా సమస్యలతో వినడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు అధికారులకు సంబంధించి కీలక రివ్యూ మీటింగ్లు అయితే గత 5 రోజుల నుంచి పవన్ కళ్యాణ్ చేస్తూ వస్తున్నారు. అధికారులతో ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకోవడంతో పాటు పంచాయతీకి సంబంధించి అలాగే గ్రామీణాభివృద్ధికి, నీటి సరఫరాకి, పర్యావరణానికి సంబంధించి, అటవీ శాఖకు సంబంధించి 5 శాఖలు పవన్ కళ్యాణ్కి తీసుకున్న నేపథ్యంలో ఆ శాఖలకు సంబంధించిన అధికారులతో పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు రివ్యూలు చేసుకుంటూ వస్తున్నారు. ఆ శాఖలకు సంబంధించి ఏదన్నా గతంలో జరిగిన నిధులు మళ్లింపు కావచ్చు, అవినీతి కావచ్చు, వీటన్నిటి మీద కూడా పవన్ కళ్యాణ్ తనకున్న అధికారం మేరకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండి పూర్తిగా తగిన న్యాయం చేసే విధంగా కూడా పవన్ కళ్యాణ్ చేస్తున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు, పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ స్వయంగా వచ్చి ప్రజా సమస్యలు వింటున్న ఎక్స్క్లూజివ్ విజువల్ను కూడా మనం చూస్తున్నాము. పూర్తిగా తమకు ఇచ్చిన ఏదైతే పవన్ కళ్యాణ్ చెప్తున్నారో ప్రజాసేవ చేయాలనుకున్నారో ఆ ప్రజాసేవకు సంబంధించి కూడా తనకున్న తనకు తనే ప్రజల వద్దకు వచ్చి పూర్తిగా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు ఆ సమస్యల పరిష్కారం కోసం కూడా పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మనం ప్రస్తుతం విజువల్స్లో కూడా చూసుకుంటే సినీ ఇండస్ట్రీకి సంబంధించిన ఎవరైతే చిన్న తరహా కార్మికులు ఉంటారో ఆ కార్మికులకు సంబంధించిన సమస్యల కోసం పవన్ కళ్యాణ్ కలవడం కోసం వచ్చిన నేపథ్యంలో పూర్తిగా కూడా వాళ్ళ సమస్యలను వింటూనే పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ అయితే వాళ్ళ సమస్యలు చూస్తున్నారు. మన దగ్గరుండి స్వయంగా ఆయనే వచ్చి వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకుంటున్న ఎక్స్క్లూజివ్ విజువల్స్ని కూడా మనం ప్రస్తుతం విజువల్స్లో చూసుకోవచ్చు. ఏదైతే ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఎక్కడా కూడా వేస్ట్ చేయకుండా ప్రజల కోసం ప్రతి నిమిషాన్ని ప్రజలకు కేటాయించి ఆ ప్రజలకు సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం పవన్ కళ్యాణ్ ఎప్పుడు టైం వేస్ట్ చేయకుండా ఎప్పటికప్పుడు పూర్తి స్థాయిలో ప్రజలకి అందుబాటులో ఉంటున్నారు. మన ప్రస్తుతం ఎక్స్క్లూజివ్గా కూడా విజువల్స్ చూసుకుంటే పవన్ కళ్యాణ్ స్వయంగా వచ్చి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా వచ్చి ప్రజల దగ్గరకు వచ్చి వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకుంటున్న విజువల్స్ను మనం చూసుకోవచ్చు. ప్రజలు కూడా పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్కి తమ సమస్యలు చెప్పుకుంటే పూర్తి స్థాయిలో సమస్యలు పరిష్కారం అయిద్దాంటూ అనుకుని కూడా పెద్ద స్థాయిలో అటు పార్టీ ఆఫీస్తో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్యాంప్ ఆఫీస్ కూడా వస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ కూడా తనకున్న సెక్యూరిటీ కావచ్చు అన్ని ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో ప్రజలకు హెల్ప్ చేసే విధంగా ఒక ప్రోగ్రామ్ను కూడా పెట్టబోతున్నారు. పూర్తిగా కూడా ప్రజలకి అందుబాటులో ఉండి ప్రజా సమస్యల పరిష్కారం వాళ్ళ దగ్గర నుంచి వినతి పత్రాలు తీసుకోవడమే కాకుండా వెంటనే ఆ సమస్యల పరిష్కారం కోసం సంబంధిత అధికారులకి స్వయంగా తానే ఫోన్ చేసి మాట్లాడుతూ కూడా వెంటనే
సమస్యలను పరిష్కరించే విధంగా కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే చేస్తున్నారు. పూర్తిగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి ఏదో గత ప్రభుత్వంలా కాకుండా గత నాయకుల్లా కాకుండా పూర్తిగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం అయితే పెద్ద పనిచేస్తూ వస్తున్నారు. దానికి సంబంధించిన డిప్యూటీ సీఎం ఎక్స్క్లూజివ్ విజువల్స్ను కూడా మనం చూసుకోవచ్చు. పూర్తిగా దాదాపు రోజుకు 10 నుంచి 12 గంటల పాటు పూర్తి స్థాయిలో ప్రజలకే అంకిత ప్రజల కోసమే తను ప్రజలకు సంబంధించిన వినతి పత్రాలను కూడా పవన్ కళ్యాణ్ తీసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ దగ్గరుండి కూడా వాళ్ళ సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. అడిగి తెలుసుకున్న అనంతరం కూడా సమస్యల పరిష్కారం కోసం కూడా కృషి చేస్తున్నారు. ఇలాంటివి ఈ నాయకుల కోసమే కదా ప్రజలనేది కూడా ప్రజలు పెద్ద ఎత్తున బయట పవన్ కళ్యాణ్ చేస్తున్న వెంటనే సమస్యల పరిష్కారం కోసం కూడా ప్రజలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పూర్తిగా మనం చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్కి సంబంధించి ప్రజా సమస్యలు పవన్ కళ్యాణ్ తెలుసుకున్న అనంతరం కూడా ఇక్కడ నుంచి క్యాంప్ ఆఫీస్కి పవన్ కళ్యాణ్ బయలుదేరబోతున్నారు. పూర్తిగా కూడా క్యాంప్ ఆఫీస్ నుంచి మంగళగిరి పార్టీ ఆఫీస్కి వెళ్తారు. అక్కడ కూడా అక్కడ రెస్ట్ అనంతరం కూడా మళ్ళీ రేపు పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలకి అసెంబ్లీలో ఎలా ఉండాలి, అసెంబ్లీలో ఎలా వ్యవహరించాలి అంటూ కూడా అటు మండలి బుద్ధప్రసాద్ లాంటి సీనియర్ నాయకులతో కలిసి రేపు జనసేన ఎమ్మెల్యేలకి శిక్షణ కార్యక్రమాన్ని కూడా పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేశారు. పూర్తిగా అటు ప్రజా సమస్యల పరిష్కారం కోసం పవన్ కళ్యాణ్ అయితే పూర్తి స్థాయిలో పనిచేస్తూ వస్తున్నారు. మనం చూసుకోవచ్చు పవన్ కళ్యాణ్కి సంబంధించి కూడా క్యాంప్ ఆఫీస్ నుంచి అయినా మంగళగిరి పార్టీ ఆఫీస్కి కూడా బయలుదేరిన పరిస్థితులు అయితే ఉంది. ప్రజల నుంచి స్వయంగా వినతి పత్రాలు తీసుకోవడమే కాకుండా పూర్తిగా కూడా ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడుగా పవన్ కళ్యాణ్ ఉన్నారని చెప్పుకోవచ్చు. మనం విజువల్స్లో కూడా చూసుకున్నట్టయితే వై కేటగిరీ సెక్యూరిటీతో విజయవాడ క్యాంప్ ఆఫీస్ నుంచి మంగళగిరి పార్టీ ఆఫీస్కి అయితే బయలుదేరని చెప్పుకోవచ్చు. ఉదయం అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చూడడానికి పెద్ద ఎత్తున కూడా ప్రజలు వచ్చిన పరిస్థితి అయితే ఉంది. పూర్తిగా పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత ప్రజా సమస్యల పరిష్కారం మీద ఎక్కువ దృష్టి పెట్టారు. పూర్తిగా అటు అధికారులతో పాటు పూర్తి స్థాయిలో పూర్తిగా కూడా అధికారులతో రివ్యూ చేయడం, అంతేకాకుండా ప్రజా సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించాలి అంటూ కూడా పవన్ కళ్యాణ్ అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజయవాడ క్యాంప్ ఆఫీస్ నుంచి మంగళగిరి పార్టీ ఆఫీస్కి అయితే బయలుదేరారు. అక్కడ రేపు జనసేన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలకైతే శిక్షణ కార్యక్రమం ఉంది. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద కంప్లీట్ అప్డేట్స్ రాజేష్.